హాయ్ ఫ్రెండ్స్, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ గుడి దగ్గర అయితే మేము ఉన్నాము. ఫ్రెండ్స్, ఈ గుడి అయితే చాలా బాగా ఉంటుంది. కొండగట్టుకు ప్రధాన రహదారి బస్టాప్ దగ్గరే ఈ ఎల్లమ్మ గుడి ఉంటుంది. మనం ఈరోజు ఈ గుడి అంతా చూసి అమ్మవారిని కూడా దర్శించుకుందాం ఫ్రెండ్స్. ఈ గుడికి నకాశి వారు చేసినటువంటి విగ్రహాలు చాలా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనబడుతుంది సర్వై సర్దార్ పాపన్న గౌడ్. కొండగట్టు అంజన్న గుడికి దగ్గరలో ఉండడంతో ఇక్కడైతే భక్తులైతే చాలా మంది ఎల్లమ్మ గుడి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. గుడికి ప్రధాన ద్వారం వద్ద ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఆలయం అయితే చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడమ పక్కన అయితే ఒక మహావృక్షమే ఉంది. ఇక్కడ చెట్టు చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. ఇక ఆలయం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. విశాలమైనటువంటి మండపం ఏర్పాటు చేశారు. గుడి అంతా కూడా చక్కటి బొమ్మలతో ఎంతో అలంకారంగా ఉంటుంది. లోపలికి వెళ్తే విగ్రహాలన్నీ కూడా మనకు ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి విగ్రహం ఎంతో అందంగా గంభీరంగా కనబడుతూ ఉంది ఫ్రెండ్స్. భక్తులు అమ్మవారికి ఓడి బియ్యము బోనాలు చెల్లించుకుంటారు ఫ్రెండ్స్. రేణుక ఎల్లమ్మ యొక్క మంగళప్రదమైనటువంటి విగ్రహం మనకు కనబడతాం ఫ్రెండ్స్. మహాగణపతి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. ఎల్లమ్మ దేవికి తమ్ముడు అవుతాడు కనుక ఇక్కడ మధ్యలో గణపతి విగ్రహాన్ని అయితే స్థాపించారు. ఈ పక్కన చూసుకున్నట్టయితే వీరి కొడుకులు డొక్కలయ్యా, చిట్కలయ్యా, జంపన్న, ఇంకా పరశురాములు కూడా నలుగురు కొడుకులు ఉంటారు. ఇక్కడ చంద్రాజదేవి అంటే కోడలు అవుతుంది ఎల్లమ్మ దేవికి. పరశురాముడు కొడుకు, ఈమె విలగవురు అన్నమాట. ఇలగవురు ఎల్లమ్మ దేవికి కూతురు అవుతుంది. యమదగ్ని మహాముని ఎల్లమ్మ దేవి యొక్క భర్త. విశ్వనాథ్ జమదగ్ని యొక్క అన్నగారు. దేవానాథ్ జమదగ్ని మహాముని యొక్క అన్నగారు. యోగినాథ్ జమదగ్ని మహాముని యొక్క అన్నగారు. ఏక్నాథ్ జమదగ్ని మహాముని యొక్క అన్నగారు. వీరు మొత్తం 5 మంది అన్నదమ్ముళ్ళు. ఎల్లమ్మకు బావలైతారన్నమాట.
ద్వారానికి ఇరువైపులు అయితే జయ విజయాలను ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా అందమైన పెయింటింగ్ అయితే వేశారు. ఈ పెయింటింగ్ అంతా నకాసి గోపాల్ వర్మ, తర్వాత శ్రీనివాస్ వర్మ గారు వీరు ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్ అయితే కొనసాగింది. ఈ చిత్రాన్ని కామధేను అంటారు. ఈ కామధేను చిత్రాన్ని ఇక్కడ వేశారు. పహారీ గోడకు అమ్మవారి యొక్క చరిత్ర బొమ్మలు, ఆమె యొక్క కథ సారాంశాన్ని కూడా ఇక్కడ తీసుకుని చిత్రాలనైతే వేశారు. రేణుక ఎల్లమ్మ యొక్క పుట్టుక తర్వాత ఏ విధంగా అయితే పెరిగింది, ఎలా కళ్యాణం జరిగింది, తర్వాత ఇతివృత్తం అంతా కూడా ఈ చిత్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ గుడి యొక్క దర్శనానికి మేము ముగ్గురం అయితే వచ్చాము ఫ్రెండ్స్, సిద్దిపేట నుంచి భాస్కర్ ఆర్ట్స్, వేములవాడ నుంచి శ్రీ మధు ఆర్ట్స్, నేను ముగ్గురం కూడా ఇక్కడికి రావడం జరిగింది, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. పైన అయితే ఎంతో అందంగా విగ్రహాలు అయితే బ్రహ్మాండంగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మాతమ్మ విగ్రహం ఫ్రెండ్స్, గుడి మొత్తం కూడా ఫుల్ పెయింటింగ్తోని మంచి చరిత్ర బొమ్మలతోనే అయితే గుడి మొత్తం ఉన్న కనబడతా ఉంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.